हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मेरे ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कन उन्न बेल सिंबल मीरु टच चेयडं वल्ल नेनु चेसे वीडियोस अन्नी मीकु नोटिफिकेशन वस्तायि। फ्रेंड्स, टुडे टापिक वच्चि हेयर स्ट्रैटनिंग अंडी। इदि वच्चि टेंपररी स्ट्रैटनिंग अंडी। ई स्ट्रैटनिंग अनेदि मनकि 1 वीक वरकु उंटुंदि। फ्रेंड्स, स्पा चेसुकोनि मनं स्ट्रैटनिंग चेसुकुन्नट्लयिते मनकि 1 मंथ वरकु आ लुक् अनेदि उंटुंदि। फ्रेंड्स, फस्ट वच्चि नेनु 7 डेस् वरकु मनकि स्ट्रैटनिंग अनेदि टेंपररीगा ए विधंगा ఉంటుంది ఎలా చేసుకోవాలి మీకు ఈ రోజు చెప్తున్నాను। ఫస్ట్ వచ్చి మనకి హెయిర్ కి హెయిర్ జెల్ అనేది నేను ఈ విధంగా అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్। అలాగే ఇలా హెయిర్ ని ఇలా ఫ్రంట్ కి అనేది వేసుకొని నేను 2 సెక్షన్ గా డివైడ్ చేసుకొని హెయిర్ జెల్ అనేది అప్లై చేశాను। నెక్స్ట్ వచ్చి నేను సీరం ని అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్। ఈ విధంగా సీరం ని హ్యాండ్ లోకి ఈ విధంగా హ్యాండ్స్ కి రబ్ చేసి నేను హెయిర్ కి ఈ విధంగా అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్। ఈ విధంగా ఎడ్జ్ లుక్ మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలి। ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి మనం హెయిర్ మొత్తం కోమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఈ విధంగా నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత మనం వీటిని సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలండి। ఫస్ట్ వచ్చి నేను ఫ్రంట్ పోర్షన్ని ఈ విధంగా డివైడ్ చేసి నేను సెక్షన్ క్లిప్ అనే దీనికి టై చేసేస్తున్నాను ఈ విధంగా। నెక్స్ట్ వచ్చి బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేసి నేను ఫ్రంట్కి వేస్తున్నాను ఫ్రెండ్స్। ఈ విధంగా సెక్షన్స్గా డివైడ్ చేసుకోవడం వల్ల మనం స్ట్రైట్నింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు। అలాగే కస్టమర్స్కి చేసేటప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా మనం సెక్షన్స్ని డివైడ్ చేసి ఈ విధంగా స్ట్రైట్నింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్। ఈ విధంగా 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత సెకండ్ సెక్షన్కి నేను ఈ విధంగా టై చేసేస్తున్నాను। నెక్స్ట్ వచ్చి ఈ విధంగా ఒక సెక్షన్ని తీసుకొని అడుగు ఉన్న సెక్షన్ని ఫస్ట్ నేను హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేస్తున్నానండి। ఈ విధంగా అడుగు ఉన్న ఒక పాయను తీసుకొని మిగతా హెయిర్ని బ్యాక్ సైడ్కి వదిలేసేస్తున్నాను। ఈ హెయిర్ని నేను బ్యాక్ వేసేస్తున్నానండి। ఈ హెయిర్కి నేను ఈ విధంగా చిన్న ఈ విధంగా స్మాల్ స్మాల్ సెక్షన్స్ అనేవి తీసుకొని మనం స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవాలండి। ఫస్ట్ వచ్చి ఒక టెయిల్ కోమ్ అనేది మనం తీసుకోవాలి। ఒక టెయిల్ కోమ్ అనేది తీసుకొని ఈ విధంగా టెయిల్ కోమ్ అనేది తీసుకొని మనం హెయిర్ అడుగు భాగం నుంచి కోమ్ని రానిచ్చుకుంటూ నీట్గా కోమ్ చేసుకుంటూ స్ట్రైట్నర్ మిషన్తో మనం ప్రెజర్ పెడుతూ స్ట్రైట్గా హెయిర్ని లాగాలండి। ఈ విధంగా ప్రతి సెక్షన్కి కూడా ఇదే విధంగా మనం చేయాలి। ఈ విధంగా కోమ్ తీసుకొని హెయిర్ అడుగు భాగాన కోమ్ అనేది ఉంచి స్ట్రైట్నింగ్ మిషన్ అనేది పైనుంచి ఈ విధంగా లాగుతూ స్ట్రైట్నింగ్ అనేది చేయాలి। దీనివల్ల మనకి హెయిర్ అనేది స్ట్రైట్ అయిపోతుంది ఫ్రెండ్స్। అలాగే నెక్స్ట్ వచ్చి ఇంకొక సెక్షన్ని తీసుకొని సేమ్ ఇదే విధంగా మీకు ఫస్ట్ చూపించిన విధంగా నేను ఈ విధంగా కోమ్ని అడుగు భాగం నుంచి ఈ విధంగా కోమ్ చేస్తూ స్ట్రైట్నర్ మిషన్ని ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ హెయిర్ని ఈ విధంగా మనం లాగుతూ స్ట్రైట్నింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్। ఈ విధంగా 2 సెక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్। స్మాల్ స్మాల్ సెక్షన్స్ తీసుకోవడం వల్ల మనకి స్ట్రైట్నింగ్ అనేది పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్। చూసారు కదా ఫ్రెండ్స్, హెయిర్ అనేది ఎలా స్ట్రైట్గా అయిపోయిందో। నెక్స్ట్ వచ్చి ఇంకొక స్మాల్ సెక్షన్ని తీసుకొని స్ట్రైట్నింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్। ఈ విధంగా ఇంకొక స్మాల్ సెక్షన్ తీసుకొని ఇలా ఒక టెయిల్ కోమ్తో ఒకసారి మనం కోమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। నెక్స్ట్ వచ్చి ఈ టెయిల్ కోమ్ని హెయిర్ అడుగు భాగం నుంచి మనం దువ్వుకుంటూ అలాగే స్ట్రైట్నర్ మిషన్ని పైనుంచి ఈ విధంగా హెయిర్ని లాగుతూ మనం స్ట్రైట్గా లాగాలండి ప్రెజర్ పెట్టుకుంటూ, అప్పుడు హెయిర్ అనేది మనకి స్ట్రైట్గా అయిపోతుంది। నెక్స్ట్ వచ్చి ఈ సెక్షన్ని సెకండ్ సెక్షన్ని నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నానండి। సేమ్ ఇదే ప్రాసెస్తో మనం స్టార్టింగ్ అడుగు భాగం నుంచి ఒక హెయిర్ సెక్షన్ని తీసుకొని ఈ విధంగా స్ట్రైట్నర్ మిషన్తో ప్రెజర్ ఇస్తూ మనం హెయిర్ని లాగాలండి। ఈ విధంగా హెయిర్ అనేది స్ట్రైట్ అయిపోతుంది ఫ్రెండ్స్। ఈ స్ట్రైట్నర్ మిషన్స్ అనేవి మనకి డిగ్రీస్లో ఉంటాయి ఫ్రెండ్స్, 220 డిగ్రీస్ లేదా 200 డిగ్రీస్లో మనం హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవచ్చు। హెవీగా అయితే మనకి హెయిర్ అనేది కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి మనం హెయిర్ డిగ్రీస్ని బట్టి కూడా మనం నార్మల్ టెంపరేచర్తో కూడా ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవచ్చండి। టెంపరేచర్ని బట్టి మనం డిగ్రీస్లో పెట్టుకొని మనం హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవాలి।
అలాగే హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది మనం కంటిన్యూస్గా చేసుకోవద్దు ఫ్రెండ్స్, హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం హెయిర్ స్పాకి చేయించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే హెయిర్ ప్రోటీన్ ప్యాక్స్ అయినా యూజ్ చేయాలి. మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ ఉంటుంది, అలాగే హెయిర్కి స్ప్లిట్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను స్మాల్ స్మాల్ సెక్షన్స్ తీసుకొని స్ట్రైట్నింగ్ అనేది చేస్తున్నానండి. మనకి పర్మనెంట్ స్ట్రైట్నింగ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, వాటికి మెయింటైన్ అనేది చేయాలి. మీకు జస్ట్ నేను టెంపరీగా స్ట్రైట్నింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఈ స్ట్రైట్నింగ్ వచ్చి మనకి ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా లుక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే స్పా తర్వాత మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడం వల్ల మనకి 1 మంత్ వరకు స్ట్రైట్నింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే హెయిర్ కూడా మనకి డ్యామేజ్ అనేది ఉండదు. ఈ స్ట్రైట్నింగ్ అనేది మనకి చాలా లుక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. షాంపూ కండిషనింగ్ తర్వాత కూడా మనం హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ అది 1 వీక్ వరకే మనకు ఉంటుంది. కాబట్టి స్పాతో స్ట్రైట్నింగ్ అనేది మనకి ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నేను స్మాల్ స్మాల్ సెక్షన్స్ తీసుకొని స్ట్రైట్నింగ్ అనేది సెకండ్ సైడ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా 2 సైడ్స్ అనేవి హెయిర్ స్ట్రైట్నింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం స్ట్రైట్నింగ్ అనేది 1 టైం ఇలా ప్రెజర్ పెట్టి లాగుతూ వదిలేయద్దు ఫ్రెండ్స్. 2 టైమ్స్ 3 టైమ్స్ని ఈ విధంగా మనం ప్రెజర్ పెడుతూ హెయిర్ని లాగడం వల్ల పూర్తిగా స్ట్రైట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. 1 టైం అనేది అనగడు, ప్రతి సెక్షన్కి 1-3 టైమ్స్ అనుకుంటూ మనం ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా 2 సెక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి నేను ఫ్రంట్ పోర్షన్ని స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, హెయిర్ అనేది స్ట్రైట్ అయిపోయి లుక్ అనేది చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చి నేను ఫ్రంట్ పోర్షన్ని ఈ విధంగా టై చేసుకున్నాక ఫ్రెండ్స్, దీన్ని నేను 2 సెక్షన్స్గా డివైడ్ చేసి నేను స్ట్రైట్నింగ్ అనేది చేస్తున్నాను. ఇలా 2 సెక్షన్స్గా డివైడ్ చేసిన తర్వాత దీంట్లో నుంచి మళ్ళీ నేను ఒక స్మాల్ సెక్షన్ని తీసుకొని హెయిర్ని స్ట్రైట్గా చేస్తున్నానండి. ఈ విధంగా స్మాల్ స్మాల్ సెక్షన్స్ తీసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది లుకింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే స్ట్రైట్నింగ్ కూడా మనకి ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం బిగ్ సెక్షన్స్ తీసుకోవడం వల్ల హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ అనేది త్వరగా వెళ్ళిపోతుంది. ఇలా స్మాల్ స్మాల్ సెక్షన్స్ తీసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక్కొక్క సెక్షన్ని తీసుకొని నేను ఈ విధంగా స్ట్రైట్నింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి సెక్షన్ని మనం ఇదే విధంగా 1-3 టైమ్స్ని మనం మిషన్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. స్ట్రైట్నింగ్ మిషన్ని ఈ విధంగా ప్రెజర్ పెడుతూ మనం ఈ విధంగా లాగుతూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి హెయిర్ అనేది స్ట్రైట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఈ వీడియోకి వాడే మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. నేమ్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు నా ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడాలనుకుంటే నేను లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. వాటిని మీరు లింక్ అనేది ఓపెన్ చేసి మీరు వీడియోస్ అనేవి చూడవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ పోర్షన్ని నేను స్ట్రైట్నింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ పోర్షన్ మనం స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి. అలాగే ఫోర్హెడ్కి ఇయర్కి తగలకుండా, ఈ మిషన్ అనేది తగలకుండా మనం కేర్ఫుల్గా చేసుకోవాలి. కొంచెం హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి ఈ పోర్షన్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఈ పోర్షన్ నేను స్మాల్ స్మాల్ సెక్షన్స్గా డివైడ్ చేసి నేను స్ట్రైట్నింగ్ అనేది చేస్తున్నానండి. ఈ పోర్షన్కి నేను ఒకసారి మళ్ళీ ఒకసారి టచ్అప్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ అనేది మనకి స్ట్రైట్నింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. హెయిర్కి టచ్ అవ్వకుండా మనం వాటర్ అనేది టచ్ అవ్వకుండా మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వాటర్ అనేది టచ్ చేస్తే మనకి స్ట్రైట్నింగ్ అనేది త్వరగా వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ పోర్షన్ నేను స్మాల్ సెక్షన్స్గా డివైడ్ చేసి అడుగు భాగం నుంచి కోమ్ అనేది కోమ్ చేసుకుంటూ పైనుంచి స్ట్రైట్నింగ్ మిషన్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ప్రెజర్ పెట్టుకుంటూ లాగుతూ మనం 1-3 టైమ్స్ అనేది ఈ విధంగా లాగాలండి. దీనివల్ల మనకి హెయిర్ అనేది స్ట్రైట్గా అయిపోతుంది. ఈ విధంగా ప్రతి సెక్షన్ని మనం ఇదే విధంగా చేయాలి ఫ్రెండ్స్. అలాగే స్ట్రైట్నింగ్ అనేది రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు కంపల్సరీగా స్ట్రైట్నింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కానీ 1 వీక్ తర్వాత అయినా కానీ హెయిర్ స్పా అనేది ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం చాలా బెటర్ అండి. దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ ఉంటుంది. అలాగే స్ప్లిట్స్ అనేవి
రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి హెయిర్ మొత్తం ఈ విధంగా నేను మరొకసారి టచ్అప్ లాగా ఇచ్చేస్తున్నానండి. హెయిర్ మొత్తాన్ని ఈ విధంగా స్ట్రైట్నింగ్ అనేది చేసేస్తున్నాను. సెల్ఫ్గా హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసుకునే వాళ్ళు కూడా నేను తీసిన విధంగా సెక్షన్స్ లాగా డివైడ్ చేసుకొని మీరు సెల్ఫ్గా కూడా ఈ విధంగా కూడా హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ చేసుకునేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి లాస్ట్ సెక్షన్ని నేను ఈ విధంగా కోమ్తో అడుగు భాగం నుంచి పట్టుకొని కోమ్ చేసుకుంటూ స్ట్రైట్నింగ్ మిషన్ అనేది పైనుంచి రావాలండి. ఈ విధంగా ఒక 3 టైమ్స్ అనేవి మనం ప్రెజర్ పెడుతూ హెయిర్ని లాగడం వల్ల హెయిర్ అనేది స్ట్రైట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా హెయిర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. స్ట్రైట్నింగ్ అనేది లుకింగ్ అనేది చాలా బాగుందండి. స్ట్రైట్నింగ్లో మన ఫేస్ లుక్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పోర్షన్ నేను ఈ విధంగా డివైడ్ చేస్తున్నానండి. ఈ విధంగా నేను ఫ్రంట్ పోర్షన్ని ఈ విధంగా స్ట్రైట్నింగ్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మనం ఒకసారి హెయిర్ మొత్తం ఈ విధంగా టచ్అప్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా హెయిర్ మొత్తం మరొకసారి స్ట్రైట్నర్తో ఈ విధంగా టచ్అప్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, స్ట్రైట్నింగ్లో నా ఫేస్ లుక్ అనేది మారిపోయింది. అలాగే ఈ లుకింగ్ అనేది మనకి ఫంక్షన్స్కి, పార్టీస్కి, అలాగే రిసెప్షన్స్కి కూడా ఈ లుకింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే కాలేజ్ పిల్లలకి, ఎవరికైనా కానీ ఈ లుక్ అనేది సూట్ అవుతుంది. అలాగే మన ఫేస్ లుక్ కూడా చాలా చేంజ్ అవుతుందండి. చాలా ఫాస్ట్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కూడా మరొకసారి నేను టచ్అప్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ స్ట్రైట్నింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మరొకసారి ఒక 2 డ్రాప్స్ని సీరమ్ని మనం హ్యాండ్లో వేసుకొని ఒకసారి హ్యాండ్కి రబ్ చేసుకొని మనకి హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుందండి. ఈ విధంగా హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. సెల్ఫ్గా చేసుకునే వాళ్ళు అయితే ఈ విధంగా పార్టీషన్స్గా డివైడ్ చేసి చేసుకోవచ్చు. అలాగే కస్టమర్స్కి మనం చేసేటప్పుడు కూడా ఇదే విధంగా సెక్షన్స్ని మనం బ్యాక్ సైడ్ ఒక సెక్షన్ లాగా తీసేయాలి, ఫ్రంట్ సైడ్ ఒక 2 సెక్షన్స్గా డివైడ్ చేసి, అలాగే మిడిల్లో ఒక సెక్షన్ని తీసుకోవచ్చు. అలాగే క్రౌన్ ఏరియాలో ఒక సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటూ మనం స్మాల్ స్మాల్ సెక్షన్స్తో హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్.